అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలో కేవలం అగ్నిమాపక శాఖ లైసెన్స్ పొందిన బాణసంచ తయారీ కేంద్రాలు 4 గ్రామాల్లో మాత్రమే ఉన్నాయని పరవాడ డిఎస్పీ ఈ సత్యనారాయణరావు వెల్లడించారు. శనివారం సాయంత్రం సబ్బవరం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నింటి రమణ ఎస్ఐజి ధనుంజయరావులతో కలిసి డిఎస్పీ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్బవరం మండలంలో ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమ బాణసంచ తయారీ కేంద్రాలు నడుపుతున్నారేమో అనే అనుమానంతో శనివారం పలు గ్రామాల్లో పర్యటించడం జరిగిందని డిఎస్పీ సత్యనారాయణరావు తెలిపారు. తమ దర్యాప్తులో సబ్బవరం మండలం ముగిలిపురం, గుల్లెపల్లి, మల్లునాయుడుపాలెం, గంగవరం గ్రామాల్లో మాత్రమే కోర్టు అనుమతితో రాష్ట్ర అగ్నిమాపక శాఖ లైసెన్స్ పొంది బాణసంచ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారన్నారు. ఎవరైనా ఎలాంటి లైసెన్స్ లేకుండా అక్రమంగా బాణసంచ తయారు చేసినా లేదా విక్రయాలు జరిపినా బాణసంచ సామాగ్రిని దాచిపెట్టినా కఠినంగా శిక్షిస్తామని డిఎస్పీ హెచ్చరించారు. అక్రమ బాణసంచ తయారీ కేంద్రాలకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, ఎవరూ భయపడాల్సిన పని లేదని ఆయన పేర్కొన్నారు. చిన్నపిల్లల్ని మైనర్స్ అని కూడా ఇలాంటి పని భాగంలో పెట్టకూడదు, మ్యానుఫ్యాక్చర్ దాంట్లో పెట్టకూడదు. మీ అందరు మీ ద్వారా ప్రజలందరికీ తెలియపరుస్తున్నాము, దీపావళి సందర్భంగా ఎవరు కూడా ఇళ్లల్లో జనసంబద్ధమైనటువంటి ప్రదేశాల్లో పర్మిషన్ లేకుండా అనారాధ్యులుగా తయారు చేస్తూ ఉంటారు. వాళ్ళకి హెచ్చరిక చేస్తున్నాము, అలా తయారు చేస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలా తయారు చేసినట్టు మీ పక్కన మీకే ప్రమాదం కాబట్టి మీరు కూడా సమాచారం ఇచ్చినట్టయితే మీ పేర్లు గోప్యంగా ఉంచి వాళ్ళ మీద రైడ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలము ప్రమాదాలని నివారించడం కోసమే. మరి మీకు అందరికీ తెలుసు, గతంలో మనకి ఇక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ను దృష్టిలో పెట్టుకుని పై అధికారుల యొక్క ఆదేశాల ప్రకారము సూక్ష్మంగా తనిఖీ చేస్తున్నాము. ఇది కాకుండా దసరా సందర్భంగా మరి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి, పండుగని అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా జరుపుకోవాలని, అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ, మరి ఈ సందర్భంగా ఎవరైనా ఇల్లుదిలి చుట్టాల ఇంటికి ఊర్లో వెళతారు కాబట్టి విలువైనటువంటి వస్తువులు బంగారం కానీ అవి కానీ మీరు కూడా పట్టుకెళ్ళడం కానీ బ్యాంక్ లాకర్లో పెట్టుకోవడం కానీ చేయండి. విలువైన వస్తువులు ఇంట్లో పెట్టిన తాళాలు వేసుకుని వెళ్ళినట్టయితే కొంచెం దొంగతనాలు జరగడానికి అవకాశం ఉన్నాయి. అలాంటిది ఏదన్నా ఉంటే పోలీసులు చెప్తే అక్కడ నిఘా బీట్ లాంటివి పంపించడం జరుగుతుంది. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని LHM సిస్టమ్ ఒకటి ఉంటుంది, అది మేము మెయింటైన్ చేస్తాం. లేదు కూడా పట్టుకెళ్ళిపోయిన అభ్యంతరం లేదు. సో మీ వస్తువుల భద్రత దృష్టి ఊరు వెళ్ళినప్పుడు విలువైనటువంటి వస్తువులు మీకు కూడా పట్టుకెళ్ళడం కానీ బ్యాంకులో పెట్టుకోవడం కానీ మంచిది, దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ యాక్సిడెంట్లు తగ్గించడంలో భాగంగా స్పెషల్ డ్రైవ్గా మైనర్స్ ఎవరూ కూడా వాహనాలను నడపొద్దండి. తల్లిదండ్రులకి మేము విజ్ఞప్తి చేస్తున్నాము, మీ పిల్లలు కనుక 18 సంవత్సరాల లోపు ఉండి వాహనం దాటితే దానికి మీ పిల్లలకన్నా మీరే బాధ్యులు అవుతారు. తద్వారా మీ పిల్లలకి ప్రమాదమే, రోడ్డు మీద వచ్చేటటువంటి వ్యక్తులకు కూడా ప్రమాదం. కాబట్టి మైనర్స్కి ఎవరికి కూడా వాహనాలు ఇవ్వద్దు. డ్రంక్ అండ్ డ్రైవ్ నిత్యం మన సిఏ గారు కండక్ట్ చేస్తున్నారు, ఓపెన్ డ్రింకింగ్ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ. మైనర్స్ విషయంలో మాత్రము చాలా సీరియస్గా ఉంటాము, రోడ్డు యాక్సిడెంట్ తగ్గించడంలో భాగంగా. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని మీ ద్వారా